ఏప్రిల్ 4న పల్నాడు జిల్లా ప్రథమ సంవత్సర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొననున్నారు. కలెక్టర్స్ ట్రోఫీలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులకు పలు రకాల గేమ్స్ నిర్వహించాలని, ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ పారామీటర్స్ లోను ఒక బెస్ట్ స్కూల్. అలాగే వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం ఇచ్చిన అందిస్తున్న సహాయ కార్యకలాపాలన్నింటిలోనూ ఉన్న బెస్ట్ సబ్ సెంటర్, బెస్ట్ పిహెచ్సి. ఈ విధంగా ప్రతి ఇన్స్టిట్యూషన్లోనూ ఒక బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి ఆ రోజు గౌరవ ప్రజాపతుల చేతుల మీదుగా ఇవ్వటం అన్నది ఒక ఒక సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే వీటితో పాటు కొంచెం ఆట విడుపు, కాస్త డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ యువత కానీ కాస్త రీక్రియేషన్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో కలెక్టర్ ట్రోఫీ అన్న పేరుతో ఒక కొన్ని గేమ్స్ అన్నది కూడా పెట్టడం జరిగిందన్నమాట. సో మనకున్న 28 మండలాలు అలాగే యుఎల్బీస్ అంటే 36 టీమ్స్గా ఒక క్రికెట్ని త్రోబాల్ లేడీస్ కోసం పెట్టడం జరిగింది. యువత కోసం ఈ నియోజకవర్గం వైజ్ ఒక టీం చొప్పున 7 టీమ్స్ యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్లో షటిల్ అలాగే అంటే బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ డబుల్స్, చెస్, క్యారమ్స్ అలాగే కొన్ని పెట్టడం జరిగింది. వీటితో పాటు కాస్త విజ్ఞానపరంగా వినోదం కలగలిసి ఉండే విధంగా ఒక క్విజ్ కార్యక్రమం కూడా డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్కి అలాగే మండల్ టీమ్స్కి కూడా చేపట్టడం జరిగింది.